వెల్కమ్ టు నైన్ వైబ్స్ బదిలీలు పదోన్నతులపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళన ఉంది కోర్టుకు వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో న్యాయస్థానంలో ఉన్న బదిలీల కేసు గురించి విద్యాశాఖ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు జూన్ పన్నెండు నుంచి బడులు తెరుస్తారు అప్పుడు బదిలీలు పదోన్నతులు చేపట్టడం కష్ట సాధ్యం ఆ తర్వాత కొన్ని నెలలకు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి అందువల్ల ఇప్పుడు కాకుంటే కనుచూపు మేరలో బదిలీలు పదోన్నతులు సాధించుకోవడం సాధ్యం కాదంటూ టీచర్లు తమ యూనియన్లపై ఒత్తిడి తెస్తున్నారు దీంతో సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి బదిలీల వ్యవహారాన్ని పక్కన పెట్టి కనీసం పదోన్నతులనైనా కల్పిస్తే సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని ప్రభుత్వానికి తెలిపేందుకు పది యూనియన్లు సమాయత్తమవుతున్నాయి ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత టీచర్లకు చివరిసారి రెండు వేల పదిహేనులో ప్రమోషన్లు కల్పించారు అప్పుడు దాదాపు ఆరు వేల మందికి పదోన్నతులు దక్కాయి అప్పటి నుంచి ప్రమోషన్లు ఊసే లేదు ప్రస్తుతం ఏడు వేల మూడు వందల మంది స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల ఎనభై ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు రెండు వేల ఇరవై హై స్కూల్ హెచ్ఎంలు పదోన్నతికి అర్హులని తేల్చారు విద్యాశాఖలో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో డెబ్బై శాతం ఎస్జేటీలతో ముప్పై శాతం ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది దాదాపు పదకొండు వేల మంది ఉపాధ్యాయులు పదోన్నతులకు అర్హులవ్వడం ఇప్పటికే వివిధ కేడర్లలో ఉన్న ఖాళీలను ఖచ్చితంగా తేల్చడానికి పదోన్నతులే కీలకం ఫలితంగా ఇరవై రెండు వేల టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం ఉంటుంది ఈ అడుగులు పడకపోవడం వల్ల ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ అయిన లక్షల మంది అభ్యర్థులు టీచర్ పోస్టులు దక్కించుకునే అవకాశం ఉండటం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగినవే చివరి ఉపాధ్యాయ బదిలీలు అప్పటి నుంచి టీచర్లు బదిలీల కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కొత్త జిల్లాలకు త్రీ సెవెంటీన్ జీవో అమలులో భాగంగా టీచర్లను బదిలీ చేశారు ఈ ప్రక్రియ అనేక వివాదాలకు దారితీసింది తమకు అన్యాయం జరిగిందని దంపతులుగా ఉన్న టీచర్లు ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో బదిలీలు పదోన్నతులకు షెడ్యూల్ ఇచ్చారు ఇది వివాదాస్పదమైంది జీరో సర్వీసులను ఎత్తివేయడంతో త్రీ సెవెంటీన్ జీవోతో దూర ప్రాంతాలకు వెళ్లిన టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం దూరమైంది దీంతో వాళ్లు కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశంతో వారికి అవకాశం ఇచ్చారు ఈ సమయంలోనే స్పౌజ్లకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని నాన్ స్పౌజ్ లు సవాల్ చేశారు మరోవైపు భాషా పండితులు పదోన్నతులపై కోర్టును ఆశ్రయించారు దీంతో బదిలీలు పదోన్నతులపై కోర్టు స్టే ఇచ్చింది కేసును జూన్ పదమూడుకు వాయిదా వేయడంతో బదిలీలు పదోన్నతులపై తుది దశకు చేరుకున్న ప్రక్రియ అర్థంతరంగా ఆగిపోయింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నైన్ వైబ్స్